రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి లక్కీ డ్రా కార్యక్రమం శనివారం రోజున ప్రశాంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రా కార్యక్రమానికి కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 48 మద్యం దుకాణాలకు 900 దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా ఉన్న కారణంగా కొనరావుపేట మండలం నిమ్మపల్లి రుద్రంగి మండల కేంద్రంలో ఉన్న దుకాణాలకు డ్రా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. శనివారం రోజున 46 మద్యం దుకాణాలు డ్రా ద్వారా కేటాయింపులు జరిగాయని, డిసెంబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం దుకాణాలు దక్కించుకున్న అభ్యర్థులు 2 సంవత్సరాల పాటు కొనసాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ప్రత్యేక అధికారి ప్రదీప్ రావు, సిఐలు మరియు చంద్రశేఖర్, రాము, పోలీస్ శాఖ సిబ్బంది ఉన్నారు.